నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు ఏంటి లైవ్కి రావట్లేదు మీరు ఈ మధ్య అని. సో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు కామ్గా ఉందాం, రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, మళ్ళీ మన వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడకుండా ఉండలేకపోతూ లైవ్లోకి వస్తున్నాను. యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు దాదాపు మన రాష్ట్రమే కాదు, తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా అది పాకిపోయింది. చాలా పెద్ద ఎత్తున దీని మీద వ్యతిరేకత లేస్తూ ఉంది. ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నానండి, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చేసిన వాళ్ళని పోలీసులు చితకబాది వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేస్తూ చితకబాదుతూ లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నాకు ఇవన్నీ కామన్గా జరుగుతాయి. ఎక్కడైనా ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళ మీద మనం అంటే పోలీసులు లాఠీ చార్జీలు ఇవి ప్రయోగించడం జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నాకు ఒక్క విషయం మాత్రం నాకు క్లారిటీ నిజంగా లేదు, లేకనే నేను లైవ్ మాట్లాడుతున్నాను. సో వాళ్ళందరూ తర్వాత రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు అంటే పిల్లలు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం పిల్లలందరూ కూడా తెలంగాణ విద్యార్థులు ఎంతోమంది ఉద్యమాలు చేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించారని కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో అన్నారు. మీ కాలిలో ముళ్ళుగుచ్చుకుంటే నా పంటితో తీస్తాను, అంత ప్రేమ ఉంది తెలంగాణ మీద, ఇక నుంచి ఆత్మహత్యలు ఉండరాదు, ఆత్మహత్యలు ఎవరు చేసుకోకూడదు, ప్రజలే దేవుళ్ళు, విద్యార్థుల వలనే తెలంగాణ వచ్చింది, విద్యార్థుల కోసం ఎంత దాకైనా వెళ్తాను అన్నారే. ఎక్స్క్యూజ్ మీ, నిజంగా అక్కడ బాధగా ఉందండి. విద్యార్థులు దేవుళ్ళు, విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చింది. ఈ రోజున బడ్జెట్ చూస్తే 2 లక్షల కోట్ల పైచలకు బడ్జెట్ వస్తుంది. హైదరాబాద్ లాంటి అత్యున్నతమైన నగరం తెలంగాణలో ఉంది, రాష్ట్రం మొత్తం డెవలప్ చేసుకునే అంత మనీ వస్తుంది మనకి. ఇంత వస్తున్నా కూడా కనీసం మీరు చెప్పిన మాటలను పంటితో తీస్తాను ముళ్ళు గుచ్చుకుంటే అని చెప్పి విద్యార్థులకి హై ప్రయారిటీ ఇస్తాను, విద్యార్థులే దేవుళ్ళు అని చెప్పిన మీరు ఈ రోజున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం నేనేం భావించానంటే కేసీఆర్ గారు నిజంగా ఆయన ఉద్యమంలో కీలక పాత్ర వహించారు, తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి నిస్సందేహంగా ఎవరు కాదనకూడదు. ఆ విషయంలో మాత్రం అలాంటి వ్యక్తి ఏం చేయాలి? ఈ రోజున ఒక విద్యార్థి చనిపోయాడు, ఇలా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫెయిల్ అయ్యి అంటే 90 మార్కులు వస్తాయి అనుకుంటే కేవలం 0 మార్కులు 5 మార్కులు 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యారు అని తెలిస్తే చనిపోయాడని తెలిసిన వెంటనే ఆయనైతే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వచ్చి ఎందుకు జరిగింది ఇది నిలదీసి నువ్వు హీరో అనిపించుకోవాలి కానీ ఈ రోజున మీరు కానీ కేటీఆర్ గారు కానీ ఎంత దారుణంగా ఒక్కళ్ళన్నా వచ్చారా? విద్యార్థుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లా, వాళ్ళేమో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళేమో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు? ఆన్లైన్లో కట్టుకోండి, రీవాల్యుయేషన్ ఫీజు కట్టుకోండి, రీవాల్యుయేట్ చేస్తారు. మాది తప్పు ఉంటే ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేస్తారు. ఎప్పుడండి రీవాల్యుయేషన్ చేయించుకునేది? రివాల్యూషన్ మళ్ళీ ఫీజు కట్టుకోవాలా? ఏది 90 మార్కులు వస్తాయి అని ఒక అమ్మాయి అనుకుంటే 0 మార్కులు వచ్చి ఆ అమ్మాయి ఫెయిల్ అయితే ఆ అమ్మాయి రివాల్యూషన్ వెళ్ళి ఆ అమ్మాయి డబ్బులు కట్టి రివాల్యూషన్ చేయించుకోవాలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడరా? ఎంత దారుణం అండి, విద్యార్థుల వల్లే వచ్చిందని చెప్పి విద్యార్థులు చనిపోతున్నా, నానా అవస్థలు పడుతున్నా, ఇంత బాధపడుతూ మీరు కనీసం స్పందించట్లేదే అని మాత్రం నిజంగా చాలా బాధగా ఉంది. కేటీఆర్ గారు ఒకసారి కూర్చొని మహేష్ బాబు గారితో ఇంటర్వ్యూలో అన్నారు, ఒక అబ్బాయి ట్వీట్ చేశాడండి, చెట్లు అడ్డం ఉన్నాయి, కేటీఆర్ గారు ఇదేనా మనం అనుకున్నది? మీరు చూడండి ఎంత జిహెచ్ఎంసీ మనకి ఎంత బస్టి పట్టిపోయిందో, స్వచ్ఛ భారత్ అనుకుంటున్నాం, ఇలా ఉండకూడదు, మంది చాలా బాగుండాలి తెలంగాణ అని అంటే మీకు కోపం వచ్చిందా? ఏది ఆ అబ్బాయి ఆ చెట్లే కదా తీసి పక్కన పడేయాలి కోపం వచ్చిందంటే మేము కూడా నిజంగా మేము మిమ్మల్ని అది మన బాధ్యతగా తీసుకున్నాం. బాధ్యతగా తీసుకున్న అబ్బాయి చెట్టుని రోడ్డు మీద ఉన్న చెట్టుని పక్కన పడేస్తే చిన్నదే కదా, పెద్ద చెట్టు కూడా కాదు, అది చిన్న చెట్టు తీసి పక్కన పడేయచ్చు, పక్కన పడేస్తే ఎంత బాగుంటుంది. మన బాధ్యతని మన పనిని మనం చేసుకోవచ్చు, అలాంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఉండాలని కేసీఆర్ గారు మీరు కేటీఆర్ గారు మీరు చెప్పడం మర్చిపోయారా? మరి మీ బాధ్యత ఏమైంది?
ఓట్ల కోసం ఎలక్షన్స్ కోసం అయితే ఇంటింటికి వెళ్తున్నారు, ఊరు ఊరు వెళ్తున్నారు, గ్రామ గ్రామాలు వెళ్తున్నారే. ఇంతమంది 10 లక్షల మంది పిల్లలు రాసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఇన్ని అవకతవకలు జరిగి ఇంత దారుణంగా పిల్లల్ని ఫెయిల్ చేస్తే 90 మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళు 5 మార్కులు 10 మార్కులు 0 మార్కులతో ఫెయిల్ అవుతా ఉంటే మీకు ఎక్కడ బాధ అనిపించట్లేదండి? కేటీఆర్ గారు, మీ బాధ్యత ఏమైందా అని నేను అడుగుతా ఉన్నా. మీ బాధ్యత లేదా అండి? మీకు బాధ్యత లేదా? మాకు బాధ్యతలు నేర్పుతున్నారు, బాగుంది సార్. మీ బాధ్యత ఏమైంది? మీ ఫాదర్ కానీ మీరు కానీ ఒక గాంధీ మహాత్ముల్లాగా తెలంగాణ తెచ్చిన వాళ్ళల్లో మీరు చరిత్రలో నిలిచిపోయేలాగా పనిచేస్తారనుకుంటున్నా కానీ ఇలాగ మనుషులు చచ్చిపోతున్నా కూడా కనీసం స్పందించకుండా మీరు రాకుండా ఇంటర్మీడియట్ బోర్డుల దగ్గరికి వచ్చి మీరు ఫైట్ చేయకుండా ఎందుకు అన్యాయం జరిగింది? వాళ్ళు పేపర్ అడుగుతున్నారు, ఇవ్వడానికి ఏముంది సార్? అంతమంది అడగట్లా, కనీసం కొన్ని పేపర్లు రిలీజ్ చేయండి, జిరాక్స్ కాపీయే కదా, ఇవ్వడానికి ఏంది రీవాల్యూషన్? వాళ్ళు ఏమి రాశారో వాళ్ళకి ఇస్తే ఏంటి తప్పు? రీవాల్యూషన్ పెట్టుకున్న వాళ్ళకి ఏమి రాశారో ఏంటి, ఇస్తే తప్పేంటి? మీకేం పోతుంది? మీరు నిజాయితీ ఉంటే, ఇంటర్మీడియట్ బోర్డులో నిజాయితీ ఉంటే, పేపర్ కరెక్షన్ చేసినటువంటి వాళ్ళలో నిజాయితీ ఉంటే, ఆయన అంటారు ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్ అవకతవకలు జరగలేదు, తప్పిదాలు జరగలేదు, ఇదంతా కరెక్ట్గా జరిగింది, మీకు చేతనైతే రివాల్యూషన్ పెట్టుకోండి, రివాల్యూట్ చేస్తాం, తప్పులుంటే ఖచ్చితంగా సరిదిద్దుకోండి. తప్పులు ఉండటం వేరు, తప్పు చేయటం వేరు. ఒకళ్ళకి జరిగితే తప్పు అవుతుంది, వేల మందికి లక్షల మందికి జరిగితే తప్పు ఎలా అవుతుంది? అది అక్కడ జరిగింది అవకతవకలు అవ్వచ్చు, లేదా పెద్ద భారీ మిస్టేక్, ఇంతమంది చనిపోతూ ఉన్నారు, ఇంతమంది బాధపడతా ఉన్నారు, మరి వాళ్ళందరికీ మీరు ఏంటి? అదే ఎలక్షన్స్ లేకపోతే మీ గవర్నమెంట్ దారుణంగా ఓడిపోయేది. నిజంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలను, తెలంగాణ గవర్నమెంట్ని మాట అనాలను నిజంగా ఎవరికి లేదండి. కానీ మీరు చేస్తున్న ఈ రోజున అరాచకాలు చూస్తూ ఉంటే ఎంత బాధగా ఉందంటే, ఒక సామాన్య కార్యకర్తగా ఎవరికైనా, ప్రజలకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. ఇంతమంది చనిపోతూ ఉంటారే, ఒక్కళ్ళన్నా. మీడియా మాట్లాడట్లేదు బ్రదర్, మీడియా మాట్లాడట్లేదు, కరెక్ట్. మీడియా ధైర్యం ఉండదు, మీడియా మాట్లాడటానికి ధైర్యం ఉండదు. ఏ పార్టీ నాయకులు వచ్చి ధర్నాలు చేస్తున్నారండి? ఏ పార్టీ అయినా, ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, నా పార్టీ ఇంకో పార్టీ, పార్టీ లీడర్లు వచ్చి ధర్నాలు చేస్తున్నారా? ఇంతమంది 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం, భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి ఇలాంటి వాటి మీద ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క పార్టీ నాయకుడైనా వచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారా? కేసీఆర్ గారు వచ్చారా, కేటీఆర్ గారు వచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకళ్ళు వచ్చారా, ఇంకొకళ్ళు వచ్చారా, ఎవరైనా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ లీడర్స్, వాట్ ఎవర్, దే షుడ్ కమ్ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్ అండ్ పీపుల్ కోసం నుంచోవాలి సార్. ఇలాంటి టైంలో కాదు, మీరు ఎప్పటి నుంచి ఉంటారు సార్? మీరు చెప్పిన మాటలేంటి? మీరు చేస్తున్న చేతలేంటి? ఎంత అన్యాయంగా పిల్లలు చనిపోతూ ఉన్నారు, చాలా అన్యాయం అండి. ఎలక్షన్స్ ఉంటే మాత్రం, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు బతికిపోయారు, కానీ ఎలక్షన్స్ ఉంటే దారుణంగా ఓడిపోయారండి. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఇది. 10 లక్షల మందే కాకుండా మిగతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, మిగతా అందరు స్టూడెంట్స్ కూడా కొట్టింది, దాదాపు 50 లక్షల మంది స్టూడెంట్స్ కొట్టింది. ఇంటో మీరు ఒక 4 వేసుకున్నా కూడా ఫ్యామిలీస్, లేదా 3 వేసుకున్నా, 1.5 కోటి మంది ఓటర్లు మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది ఓటర్లు మీకు వేసేవాళ్ళేమో, కానీ చాలామంది మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. నిజంగా ఇది దారుణాతి దారుణంగా జరుగుతూ ఉంది. ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ కాదు బ్రదర్, ఇక్కడ ఆంధ్రాలో జగన్ తొక్క తోటకూర కాదు నేను మాట్లాడుతూ ఉంది. సెన్స్లెస్గా మాట్లాడకండి, సెన్స్లెస్ మెసేజ్లు పెట్టకండి. ఇక్కడ ప్రతిసారి మనం జై మన పార్టీలు ఇంకొకటి మనం పొగుడుకోవటం కాదు, పబ్లిక్ ఇష్యూ ఇది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, కేటీఆర్ గారిని అనట్లా, కేసీఆర్ గారిని అనట్లా, జగన్ గారిని అనట్లా, తెలంగాణ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని అనట్లా, బీజేపీ పార్టీని అనట్లా, జనసేన అనట్లా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఇది పబ్లిక్ ఇష్యూ అండి, పబ్లిక్ మ్యాటర్ ఇది. పబ్లిక్కి మనం కావాల్సిన, అంటే మనం హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణలో ఎంత బడ్జెట్ ఉంది, ఎంతమందికి సహాయం చేయొచ్చు? పిల్లలు చనిపోకూడదు, ఒక్కడు కూడా చనిపోకూడదు. నేను అధికారంలోకి వస్తే మీరు చనిపోతే నేను చచ్చిపోయినంత ఇది అని చెప్పారు. మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారు. ఈ కాళ్ళలో ముళ్ళు ఏంటి సార్? మనుషులు చచ్చిపోతాడు, కాళ్ళలో ముళ్ళు ఎక్కడ? ఇంకా కాళ్ళలో ముళ్ళు ఏంది? మనుషులు చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కాళ్ళలో ముళ్ళు ఏంటారు? మనుషులు చచ్చిపోతున్నారు, ఇంకా మనుషులకు వెళ్ళి గుచ్చి ఆ ముళ్ళు తీయండి, పోయి పోని, చచ్చిపోయిన మనుషులకు వెళ్ళి గుచ్చి ముళ్ళు తీయండి, వాళ్ళ ఇళ్ళలో పేరెంట్స్ తెలుసు. అదే ఇప్పుడు మొన్న మీ పిల్లలకి అలా జరిగితే మీరు ఇలాగే స్పందిస్తారా అండి? మీ పిల్లలకి జరిగింది అనుకుందాం, మీరు ఇలాగే స్పందిస్తారా? మీ పిల్లలకి జరిగింది, వాళ్ళ పిల్లలైతే ఒకటి, మన పిల్లలైతే ఒకటి, కామన్ అది. ఈవెన్ ఎవరైనా కూడా, మన సొంత పిల్లలైతే అబ్బో కేరింగ్ ఎక్కువ ఉంటుంది, బయట పిల్లలైతే లైట్ తొక్క తోటకూరలా తీసిపడేస్తాం. మీ పిల్లలు జరిగితే ఎలాగే స్పందిస్తారా అండి? ఇంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్ చనిపోతూ ఉంటే పిల్లలండి, భవిష్యత్తు వాళ్ళదేను. రెండోది, తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నామండి, నాకు అర్థం కాదు, మాకంటే అప్పట్లో ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రకారం చదువు తప్ప వేరే మార్గం లేదు మాకు,
చదువుకొని ఉద్యోగం చేస్తేనే మాకు ఫుడ్ గడిచేది కాబట్టి మేము తప్పక చదువుకొని ఏదో ఉద్యోగాల్లోకి వచ్చి అమెరికాలో పోయి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉండటం ఇక్కడ తిరగటం ఇది చేస్తున్నాం, జాబుల్లో ఉంటున్నాం. ఇప్పుడున్న పిల్లలకి ఏం మాయరోగం అండి? అసలు నాకు అర్థం కాదు. చాలామంది చూస్తూ ఉన్నా లెక్చరర్స్ పిల్లల్ని కొడుతున్నారు, అలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలి ఇది చేస్తున్నారు, అది ఏం మాయరోగం? మీ అందరికి ఎందుకు కొడతారు పిల్లల్ని? మొన్న కూడా ఒక పిల్లోడిని హైదరాబాద్లోనే కొడితే చచ్చిపోయాడు పిల్లాడు, లెక్చరర్లు చదువుకోవట్లేదు ఇంకోటి గోళ చేస్తున్నారని. చదువు ఒకటేనా? నాకు అర్థం కాదు. చదువు ఒకటే లైఫా మనకి? చదువుకుంటేనే జీవితంలో ముందుకెళ్తామా? చదివేవాడు ముందుకెళ్తున్నాడా ఎక్కడన్నా? ఏం చేస్తున్నావు? మేము అందరం చదువుకున్నాం, అమెరికాకి వెళ్ళాను బాగుంది. మీకు తెలుసా అండి, అమెరికాకి వెళ్ళాను బాగుంది, లక్షలు సంపాదించాం, బాగుంది లైఫ్. ఒకటి దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నాం, వర్కర్లాగా పనిచేస్తున్నాం. మీకు తెలుసా అమెరికా వెళ్ళాలంటే వీసా ఒకటి అప్లై చేయాలి ఫస్ట్, ఎవడైనా. ఇప్పుడు గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు తర్వాత పక్కన పెడదాం, ముందు అయితే వీసా ఒకటి అప్లై చేయాలి. ఆ వీసా అప్లై చేసే ముందు నువ్వు ఎక్కడ వర్క్ చేయడానికి వెళ్తున్నావు, ఏ స్టేట్లో వర్క్ చేయడానికి వెళ్తున్నావు, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి వెళ్తున్నావు, నీ డబ్బులు ఎంత అని ఒక లేబర్ సర్టిఫికేట్, ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి ఒక లేబర్ సర్టిఫికేట్ మేము ఫిల్ చేయాలి. దాని అప్రూవల్ రావాలి. లేబర్ అప్రూవల్ వస్తేనే, లేబర్ అప్రూవల్స్ వస్తేనే మేము అమెరికాకి వెళ్తాం ఫస్ట్. వీసా వచ్చే ముందు ఈ ప్రాసెస్ ఎంత ఉంటుంది అంటే లేబర్గా వెళ్తున్నాం మేమందరం. ఒకటి దగ్గరికి వెళ్ళి లేబర్గా వెళ్ళాల్సింది, ఎంత చదువుకున్నాను, ఐఐటి చదువుకో లేకపోతే ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి. ఒకటి దగ్గరికి వెళ్ళి మనం లేబర్గా వెళ్ళాల్సిందే. లేబర్గా పనిచేస్తున్నాం, లేబర్ అంటే మనం ఎంత చదువుకున్నామో మహా అయితే ఒకటి 10,000 వస్తుంది, ఒక 1,00,000 వస్తుంది, ఒకటి 1,00,000 వస్తుంది శాలరీ సంవత్సరానికి. లేబర్గా పనిచేయాలిగా, మనం చేసేదేమో లేబర్ పనేను. దానికోసం ఓ మీరు చదువుకోవాలి, చదువుకోకపోతే ఇది చదువుకుంటే అమెరికా వెళ్తారు లేకపోతే పిల్లలకి ఎలా నేర్పితే పిల్లలు చచ్చిపోతారండి, పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ అమ్మ చదవండి, పాస్ అయితే ఓకే, పాస్ కాకపోతే మళ్ళీ చూద్దాం, ఫైట్ చేద్దాం అంతేగాని అలాంటి ధైర్యం ఇవ్వండి తల్లిదండ్రులు. చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి, ఏం బిగుతారు చదువుకుని? చదువే ఒకటేనా? ఇప్పుడు మీరు చూడండి, చదవాలి నేను కాదన్నా, ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో వరల్డ్ మొత్తంలో హయ్యెస్ట్ రెవెన్యూ ఉన్న దేశాలు ఏమున్నాయండి? హయ్యెస్ట్ ఇన్కమ్ మీరు అమెరికా చూస్తే దగ్గర దగ్గర $62,000 billion అమౌంట్, $62 billion వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి ఇన్కమ్, ఓవరాల్ వాళ్ళ దేశ వాల్యూ అది. చైనా చూసుకుంటే దగ్గర దగ్గర $19,000 billion ఉంది, అమెరికా $60,000 billion ఉంది. ఇవి టాప్ 1, 2, 3 ఈ ప్లేసుల్లో ఉన్నటువంటి. ఇప్పుడు అమెరికా టాప్ 1లో ఉంది $60,000 billion. వాళ్ళు ఎవడన్నా చదువుకుంటాడా? అసలు చదువుకుంటారా వాళ్ళు? చైనా వాళ్ళు చదువుకుంటున్నారు, ఎక్కువ మంది చదువుకుంటున్నారు వాళ్ళంతా. అమెరికా $62 billion ఉంది, వాళ్ళు ఎలా వెళ్ళింది ఆ దేశం అంతా, అలాంటి సంపదకి ఎలా వెళ్ళింది? చైనా ఎలా వెళ్ళింది? చైనా గతంలో చూసుకుంటే మనకంటే తక్కువ ఉంది వాళ్ళ చైనా వాళ్ళ వాల్యూ, ఈ రోజున మనకంటే ఎక్కువ వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు వాళ్ళు? కంప్లీట్ ఎక్కడికి వెళ్ళినా చైనా ప్రోడక్ట్, చైనా ప్రోడక్ట్, చైనా ప్రోడక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దిగారు. వాళ్ళందరూ చదువుకోలే, మ్యానుఫ్యాక్చరింగ్ దిగారు, ఒక కంపెనీ పెడుతున్నారు, చిన్న డబ్బులే, ఎక్కువ డబ్బులు కాదు, తెలివి 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 వాడుతున్నారు, చిన్న చిన్నవి పెడుతున్నారు, ఏదో చిన్న చిన్న సాంబ్రాణి ప్లాస్టిక్ ఎవ్రీథింగ్ చైనాలో సప్లై అవ్వాల్సింది, చైనా నుంచి రావాల్సింది. ఈ రోజున ఫోన్ల దగ్గర నుంచి ఫోన్లో తయారయ్యే చిప్పులు బ్యాటరీలు అసలు మొత్తం చైనా ప్రొడక్ట్స్ అయిపోయింది. అందుకే వాళ్ళది $20,000 billion వెళ్ళిపోయింది. వాళ్ళది డెవలప్మెంట్ అంటే అదేండి, చదువుకుని ఒకటి దగ్గర మనం లేబర్గా వెళ్తున్నాం. చైనా వాడు ఏం చేస్తున్నాడు? కంపెనీ పెట్టేస్తున్నాడు, మనందరం లేబర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. అమెరికా వాడు ఏం చేస్తున్నాడు? డెల్ అని, డెలైట్ అని, కాగ్నిజెంట్ అని బోలెడు బొచ్చాడు కంపెనీలు పెట్టి, ఐబిఎం అని ఏదైనా కానీ మొత్తం వాడియాక పెట్టేసి మనందరం లేబర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. వాడు గంటకు ఒక $50, $60, $100 మన మొహాన వేస్తున్నాడు. మనం ఏంటంటే ఇక్కడ అవి కూడా రావు కాబట్టి అక్కడ అవి వస్తున్నాయి కాబట్టి వెళ్తున్నాం, లేబర్గా పని చేయడానికి వెళ్తున్నాం. మనం పని చేస్తున్నాం అండి, హోటల్లో పని చేసాం కాకపోతే అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే హోటల్లో పని చేసినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఉంటుంది. అక్కడ హోటల్లో పని చేసిన వాడికైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా ఎవరికైనా ఒకటే వాల్యూ. కంపెనీలు పెడుతున్నారు, తెలివి వాడుతున్నారు, బడ్జెట్ ఉండదు, తెలివి కరెక్ట్గా వాడితే మనమేంటి చిన్నప్పటి నుంచి తెలివి వాడనీయకుండా పిల్లల్ని మంచి మంచి స్కూల్లో పడేస్తాం, ఏదో విశ్వశాంతి అంటారు లేకపోతే ఇంకోటి అంటారు, భాష్యం స్కూల్ కానీ ఇంకో స్కూల్, ఇంకో స్కూల్ నారాయణ స్కూల్, చైతన్య స్కూల్ అని పడేసి రుద్దండ్రా 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 వెళ్ళిన చదివించి 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 వాళ్ళకి అసలు వేరే ఆలోచన అనేది రాకుండా కంప్లీట్ చదువుకోవాలి. ఐఐటి చేయమ్మా లేకపోతే నువ్వు ఇంజనీరింగ్ అవ్వమ్మా ఇలాంటివి మనం బాగా నేర్పించి నేర్పించి ఫోర్స్ చేసి వాళ్ళని చదివిస్తాం, ఒకటి దగ్గర లేబర్గా పంపిస్తాం. అట్లాంటి మాకు
దిక్కు దశ లేక మాకు ఇంట్లో ఫుడ్ జరగ సరే లేని వాడు ఎలాగో చదువుకోవాలి, వాడికి తప్పదు, డబ్బున్న వాళ్ళు ఏం బిగుతున్నారు, వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళాలి, డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి మా అబ్బాయిని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి. ఇంటర్నేషనల్ స్కూల్ తర్వాత వాడు చేసేది ఏంది, మళ్ళీ వచ్చి కంపెనీలు పెట్టి బిజినెస్ చేయట్లా 80-90% వాడు కూడా మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నాడు జాబ్ చేసుకుంటా. అందరూ మనం వెళ్ళి లేబర్లుగా పనిచేయడానికి వెళ్తే ఎక్కడ మన కంట్రీ డెవలప్ అవుద్ది? ఎడ చూస్తేనేమో పొలిటీషియన్స్ ఏమో పొలిటికల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం వస్తారు, ఓ బీభత్సంగా మాట్లాడతారు, హామీలు ఇచ్చేస్తారు, అదంటారు ఇదంటారు, వందలు చెప్తారు, తర్వాత చూడండి ఎంతమంది చనిపోతున్న పళ్ళు పండుతో తెస్తా అన్నారు, ముళ్ళు గుచ్చుకుంటే పండుతో పక్కన పెట్టి కనీసం చేతితో తీయడానికి కూడా రావట్లేదు, మనిషి చచ్చిపోతే చూడటానికి కూడా రావట్లేదు, వాళ్ళు అంత దారుణంగా ఉంటారు పొలిటీషియన్స్. ఆల్వేస్ అది అంటారు కదా, మెన్ ఇస్ మెన్, ఆల్వేస్ పొలిటీషియన్స్ అంటే పొలిటీషియన్స్ అనండి, పొలిటీషియన్స్ ఎప్పుడు అలాగే ఉంటారు. సో ఇంకొకటి నాకు ఎక్కడ బాధగా ఉంటుందంటే, ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మనం క్లీన్ మెజారిటీ ఇస్తే కోతి కొబ్బరి చెప్ప దొరికింది అంటారే, కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు క్లీన్ మెజారిటీ ఇచ్చేసామనుకోండి ఏమవుతుందంటే మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా, 2014లో మోడీ, అంటే నేను ఆయన్ని కోతి కొబ్బరి చెప్ప దీంతో పోల్చట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మోడీ గారికి మనం ఆల్మోస్ట్ క్లీన్ మెజారిటీ ఇచ్చేసాం, గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆయన, ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మన విరక్తి కలిగిపోయింది కాబట్టి సరే మోడీ గారికి ఒక అవకాశం ఇద్దాం, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి అందరు కూడా అనుకొని ఇచ్చాం, ఇంక్లూడింగ్ మీ, అందరం సపోర్ట్ చేశాం మోడీ గారికి. బాగా చేసినప్పుడు పరిపాలన బాగా వెళ్తుంది, ఆయన ఏం చెప్పారంటే హామీలు డాలర్ వాల్యూ అప్పుడు ఆల్మోస్ట్ 67 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది, డాలర్ వాల్యూ $1 ఈక్వల్ టు 67 రూపీస్కి వెళ్ళింది, నేను దాన్ని తగ్గించేస్తా 50 రూపాయలకి అలా తీసుకెళ్తా అన్నారు. ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? 70 రూపాయలు ఉంది. నిజంగా చెప్పమంటారా, 80 రూపాయలకి వెళ్ళేది డాలర్ వాల్యూ, ఎందుకు తగ్గింది తెలుసా? మోడీ గారి వల్ల కాదు, అమెరికా మార్కెట్ పడిపోయింది, మన మార్కెట్ పెరగల, అమెరికా మార్కెట్ పడిపోయింది. అమెరికా మార్కెట్ పడిపోవటం వలన ఇక్కడ ఇంపాక్ట్ వచ్చి ఇక్కడ మన మార్కెట్ వాల్యూలు కూడా కొంత డిఫరెన్స్ వచ్చేసేసి డాలర్ వాల్యూ స్టిల్ 70లో ఉంది, లేదంటే 80కి వెళ్ళేదండి డాలర్ వాల్యూ. అఫ్కోర్స్ పెరిగితే నాకు మంచిదే, ఎందుకంటే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అమెరికాలో, చెప్తున్నా జనరల్గా అయితే అంతే కదా మనం ఆలోచించాలి, బట్ పెరగద్దు, తగ్గమనండి. ఇంకోటి మోడీ గారు హామీలు పక్కన పెడదాం, అసలు మోడీ గారు చేసింది ఏంటంటే, ఓకే చేయలేదని నేను చెప్పను కానీ తుగ్లక్ పని ఒకటి చేశారు, నోట్ల రద్దు, నోట్ల రద్దు దాదాపు నోట్ల రద్దు చేసినాక ఎంతమంది చచ్చిపోయారండి, దేశం మొత్తం ఆల్మోస్ట్ 2-3 నెలల పాటు ముసల ముతక, ఆఖరికి మా అమ్మ కూడా రోజు పాపం క్యూలో ఉండేది, నేను అమెరికాలో ఉన్న టైంలో రోజు క్యూలో ఉండేదండి బ్యాంకు వెళ్ళి, ఎందుకంటే డబ్బులు లేవు, కార్డులు తీసుకోరు మన దగ్గర అప్పుడు ఎక్కువ, ఈ పేటిఎంలో ఎక్కువ రాలే అప్పట్లో, సో కార్డులు అవి తీసుకోరు, ఎక్కడికి వెళ్ళిన డబ్బులు ఇవ్వాలి, కరెంటు బిల్లు దగ్గర నుంచి ప్రతిదీ డబ్బు డబ్బు క్యాష్తోనే అయ్యేవి, సో డబ్బు కోసం రెంట్లు కట్టాలన్నా ఏదైనా కూడా క్యాషే ఇవ్వాలి, డబ్బు కోసం రోజు బ్యాంక్ వెళ్ళేది 4-5 అవర్స్. మా అమ్మ నుంచి ఉంటే నా కళ్ళ నీళ్ళు వచ్చాయి, 60 ఇయర్స్ దాటినటువంటి ఆవిడ రోజు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కళ్ళమంటే అంటే బ్యాంక్ వెళ్ళాలి ఎండల్లో పడి నుంచొని వెళ్ళొచ్చానరా ఇట్లా 4,000 ఇచ్చారు 3,000 ఇచ్చారంటే చాలా బాధ అనిపించేది నాకు, ఎంత తుగ్గులక పని. దేశం మొత్తం ఇంపాక్ట్ అయ్యారు మోడీ గారి వల్ల, దేశం మొత్తం ఇంపాక్ట్ అయ్యారు, ఎంత బాధపడ్డారు, ఎంత మంది చచ్చిపోయారండి. ఒక ఆవిడ 5 లక్షలు దాచిపెట్టుకుందంట కూతురు పెళ్లి చేద్దామని, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఎవరికండి ఇంపాక్ట్ అయింది నోట్ల రద్దు వల్ల? పెద్ద అంటే చూడండి, రాజకీయ నాయకులు, బడాబాబులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, సినిమా వాళ్ళు, డాక్టర్లు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ డబ్బులకి ఎక్కడ డోకా రాలేదండి, ఎక్కడ డోకా రాల. మహా అయితే కమిషన్స్ ఇచ్చారు బ్యాంకుల వాళ్ళకి, ఒక 1%, 2% అంటే కోటికి 100,000, 10 లక్షలు అలా ఇచ్చేసి వాళ్ళ డబ్బు వెనక్కి తెచ్చుకున్నారు బ్యాంకుల వాళ్ళతో కుమ్ముక్కయ్యి. మనలాంటి సాధారణమైన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎంత దెబ్బతిన్నారండి నోట్ల రద్దు వల్ల, ఎంత దెబ్బతిన్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే బిల్లులు కట్టడానికి, హాస్పిటల్లో ఫీజులు పే చేయడానికి డబ్బులు రావు, ఇక్కడ ఏమీ రావు, ఏం చేయాలో తెలియదు, ఏటీఎంలో డబ్బులు ఉండవు, తిరగాలి తిరగాలి తిరగాలి. ఎంత నరకం అనిపించారు నోట్ల రద్దు వల్ల, ఎంతమంది చచ్చిపోయారు దానివల్ల. ఫైనల్గా ఆయన చేసింది మంచి జరిగిందా? నోట్ల రద్దు వల్ల మంచి జరిగిందా? ఎంత అండి సేవ అయింది నోట్ల రద్దు వల్ల? ఎంత సేవ అయింది? 15,000 కోట్ల రూపాయలు అంట.
ఫైనల్గా దగ్గర దగ్గర 15,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర సేవ్ అయిందంట. అంటే కంట్రీకి వాళ్ళు నోట్ల రద్దు వల్ల 15,000 కోట్ల రూపాయలకు మాత్రం ఓకే దానికి న్యాయం చేశారంట. మన చంద్రబాబు నాయుడు గారు మొన్న పసుపు కుంకుమ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అది కూడా 15,000 కోట్ల రూపాయల దాకా అయింది ఖర్చు, 10,000 కోట్ల పైన అయింది. ఒక చిన్న ప్రోగ్రామ్ ఒక స్టేట్లో పెట్టిన దానికి అయ్యే ఖర్చు కోసం, అయ్యే బడ్జెట్ నువ్వు సేవ్ చేయటం కోసం ఇంతమందిని చంపేయాలా, ఇంతమందిని ఇచ్చేయాలా, మొత్తం ఇది నీకు ఇచ్చేసరికి ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా అది చేశారు. అదే ఇప్పుడు హంగ్ వచ్చింది అనుకోండి, 4-5 పార్టీలు కలిసి ఉన్నట్టయితే అందరి పర్మిషన్స్తో చేయాల్సి వచ్చేది. వాళ్ళు చేసేమనగానే చేయలేవు, మిగతా పార్టీలన్నీ అబ్జెక్ట్ చేసేవి. అవి అంత దారుణంగా ఉన్నారు, కోతి కొబ్బరి చెప్పించినట్టు తొగ్గులకు పరిపాలన అయిపోతుంది. ఎవరికైనా ఇప్పుడు కంప్లీట్ మెజారిటీ ఇచ్చేస్తే ఏం జరుగుతుందంటే ఇలాంటివి చేసేస్తున్నారు. ఏదో ఒకటి వాళ్ళకి పిచ్చి నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చేమో, నిర్ణయాలు పిచ్చి ఉంటాయి. మోడీ గారు మంచోళ్ళేమో, అవినీతి చేయడేమో, నిర్ణయాలు పిచ్చి నిర్ణయం తీసుకుంటే మనందరం ఇంపాక్ట్ అయిపోతాం, మనందరికీ ఎఫెక్ట్ అయిపోతాం, మనందరూ చచ్చిపోతాం. దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలి, ముందుకెళ్ళాలి. ముందుకెలా వెళ్తాం మనం ఇలాంటి తొగ్గులకు నిర్ణయాలు తీసుకుంటే? ముందుకు పోతామా, వెనక్కి వస్తామా? అరే అమెరికాలో అసలు ఏమైనా నిర్ణయాలు తీసుకోగలరా వాళ్ళు? వైట్ హౌస్లో కంప్లీట్గా నిర్ణయాలని తీసుకోగలరా అండి? మీకు H1 వీసా ఉంటుంది, H1 వీసా వాళ్ళ స్పౌసెస్, వాళ్ళ వైఫ్లు కానీ హస్బెండ్స్ కానీ స్పౌసెస్ ఉంటారు కదా, వాళ్ళకి H4 వీసా అని ఒకటి ఇచ్చారు. H4 వీసా వాళ్ళకి వర్క్ పర్మిట్ లేదు, 2013 వరకు వర్క్ పర్మిట్ లేదు, 2013 చివరిలో వర్క్ పర్మిట్ ఇష్యూ చేశారు వాళ్ళకి. వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు ఈఏడి మీద అని చెప్పి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చేశారు. 2013 చివరిలో ఇచ్చారు, ఆగస్టు తర్వాత ఇచ్చారు. రైట్, ఇచ్చారనుకుందాం. దాన్ని క్యాన్సిల్ చేయాలని ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నాడు తెలుసా ట్రంప్ గారు? ఇప్పటికి చేయగలిగారా? బిల్లు పంపించినా బిల్లు పాస్ అవ్వబోయి. అసలు ఒక నిర్ణయం తీసుకోవాలంటే, తొగ్గులకు నిర్ణయం తీసుకోవాలంటే దీనికి తీసుకోలేరు వాళ్ళు. అంటిల్ అన్లెస్ దేశానికి సంబంధించిన విషయం అయితే, దేశానికి ప్రొటెక్షన్ అయితే, దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇష్యూలు అయితే తీసుకోగలరు, కానీ మిగతా ఏది కూడా వాళ్ళు అంత ఈజీగా అవు. మన దేశంలో మాత్రం ఏది కావాలన్నా ఇలాంటి రాష్ట్రాల్లో ఇలా పెట్టేసి తొగ్గులకు నిర్ణయాలన్నీ తీసుకొని జనాల మీద ఉద్దేశం చంపేస్తుంటారు. ఎవరైనా ఇప్పుడు మనం ఒకటండి, బ్రదర్స్ అందరూ ఒకటి ఆలోచించండి. మనందరం కూడా ఒక పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం, వెరీ గుడ్, నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, మీరు కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు, చేయండి. ఏదో వీళ్ళు వస్తే మంచి చేస్తారు, వాళ్ళు వస్తే మంచి చేస్తారనేగా మీరైనా. కొంతమంది క్యాస్ట్ బేస్ మీద చేస్తారు, కొంతమంది రిలీజియన్ మీద చేస్తారు, కొంతమంది ఏదో వాళ్ళకి నచ్చే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతాయేమో అని చేస్తారు. ఏదో ప్రజలకు మంచి జరగాలి, అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి. అది జరగనప్పుడు ఏ పార్టీ అని ఒకటే మనకి, మనకి ప్రజలకు మంచి జరగాలి. ఇలా చనిపోతూ ఉంటే ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరిని బ్లేమ్ చేయట్లా, మంచి జరగట్లేదు కాబట్టి మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అందరం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నాయకులు ఎవరు రాలా, రాజకీయ నాయకులు రాలా, ఎవరు పట్టించుకోవట్లా. రాజకీయ ఎలక్షన్స్లో మాత్రం విద్యార్థుల కోసమే అంటున్నారు, విద్యార్థులు భవిత అంటున్నారు, ముళ్ళు గుచ్చుకుంటే పంటితో దేశం అంటున్నారు. కేసీఆర్ గారేమో రోడ్లు క్లీన్గా ఉంచాడు, కేటీఆర్ గారేమో రోడ్ల మీద చెట్టు పడితే తీయండి, బాధ్యత అది మందే, చిన్న చిన్న మన బాధ్యత మర్చిపోకూడదు, మంది ఇది, అక్కడ మీరు తీయకపోతే అక్కడ ఎవరన్నా షాక్ కొట్టి చచ్చిపోతారని. మరి ఇంతమంది ఇక్కడ షాక్ కొట్టి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పెట్టిన ఎలక్ట్రిక్ షాక్కి చచ్చిపోతూ ఉంటే మరి కేటీఆర్ గారు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా, వచ్చారా? ఇక్కడ మనం బ్లేమ్ చేసుకోవడం కాదు, రాలేదని బాధపడుతున్నాం. ఇష్యూది వాళ్ళు వచ్చారంటే ఎంతసేపు అండి, వాళ్ళ చేతుల్లో ఉంటుందండి, వచ్చేసి టక్క టక్క వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డు ఏంది, ఎందుకు జరిగింది, అమ్మాయికి 90% వస్తాయన్నారంట, 10 వచ్చినాయంట, ఎందుకు వచ్చింది, ఒకసారి ఆ పేపర్ తీయండి, ఆ పిలవండి, ఎవడో కరెక్షన్ చేశాడో వాడు పిలవండి, మాట్లాడండి. వాడు తప్పు నిజంగా కావాలని చేస్తే 0 అంటే వాడు కావాలని చేస్తుంటాడు, లేదా అమ్మాయి తప్పు ఉంటుంది, నిజంగా అది తీసి బయట పెట్టి ప్రూవ్ చేస్తే తప్పు జరగలేదని వాళ్ళు అంటున్నారు, ప్రూవ్ చేస్తే లేదు బై మిస్టేక్ జరిగిందనేసి. ఇలాంటివి అమ్మాయిదనే కాదండి, అమ్మాయిది ఏదో బై మిస్టేక్ వచ్చింది అంటున్నారు కదా, అది వదిలేయండి. సిస్టమ్ ఇష్యూ అంటున్నారు, టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు, అవి వదిలేయండి. ఫెయిల్ అయిపోవటం అంటే 90 వస్తాయి అనుకున్న అమ్మాయికి 5, 10, 15 మార్కులు వచ్చే అమ్మాయిలు, వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మరి అవన్నీ తీసి రివాల్యూషన్ చేసి ఎందుకు ఇలా జరుగుతుంది? 90 రావాల్సిన వాళ్ళకి 5, 10 రావటం ఏంది, ఎందుకు జరుగుతున్నాయి? ఒక పేపర్ అయితే ఓకే, 100 టెక్నికల్లీ వచ్చిందా, ముందే చూడాలా? వాళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తుండే, వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసేది మీ తప్పు ఉన్నప్పుడు, మోసం కూర్చోవాలా? ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేయండి, ఇప్పుడు ఉన్న బోర్డు చైర్మన్ తీసేయండి, సస్పెండ్ చేయండి, జైల్లో పడేయండి, ఇలాంటి సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి.
తీసుకోరు, ఏమి తీసుకోరు, ఎలక్షన్స్ మాత్రం ఓట్లకు వస్తారు. ప్రజలు ఆలోచించండి రా బాబు, మొద్దు మొద్దుగా ఉండే ఇంకా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చామనుకోండి, ఇవ్వకండి అసలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వద్దు. ఆ పార్టీ ఈ పార్టీ రెండు మూడు పార్టీలు ఉంటాయి అందరు కూడా, నేను అసలు భయపడను, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. పూర్తిగా మెజారిటీ ఇస్తే తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏది నచ్చితే అది తీసేసుకుంటున్నారు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం అసలు. ఇంతమంది చచ్చిపోతూ ఉంటే తెలియట్లేదా, చావులు తెలియట్లేదా జనాలకి, ఇబ్బందులు పడుతున్నారు తెలియట్లేదా, ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది, నిద్రపోతుందా, తల్లిదండ్రులు అందరూ ఆడ కూర్చొని బాధపడతా ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ కొట్టి తీసుకెళ్ళి మహిళలను పిలిచి మహిళలతో పాటు లాక్కొని తీసుకెళ్ళి, తెలంగాణ బడ్జెట్ పెరిగింది కాబట్టి ఇలాంటి మహిళల్ని పోలీసుల్ని పోలీసు వాహనాలు ఎక్కువ పెట్టి ప్రొటెక్షన్ ఎవరిని ధర్నా చేస్తే ధర్నా చేయడానికి వీలు లేకుండా వాళ్ళందరూ లాక్కెళ్ళిపోయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నాలు చేశారు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ధర్నాలు చేశారు. అప్పుడే లేని ఇది ఈ రోజున తెలంగాణ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే, తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే, వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు నాయకులు కావచ్చు ధర్నాలు చేస్తున్న వాళ్ళందరూ కొట్టి లాక్కెళ్తే ఎంత దారుణం ఇది, మీరు ఎందుకు మాట్లాడరు కేసీఆర్ గారు, మీరు చరిత్రలో నిలిచిపోతాం అనుకుంటున్నాను అనుకున్నాను, నేను మీకు అభిమానిగా ఉన్నాను, కేటీఆర్ గారు మీకు కూడా పెద్ద అభిమాని మొన్నటి వరకు కూడా, కానీ మీరు ఇలా చేయటం మాత్రం చాలా దారుణం, ఇది ఇలా చేయటం దారుణం, ఇది మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, సరైన యాక్షన్ తీసుకుంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు వాళ్ళకి భరోసా అయిపోద్దా, తల్లిదండ్రులు కూడా ఆలోచించండి దయచేసి, చచ్చిపోవద్దు, చావు అసలు దానికి మార్గమే కాదు, మీరు బాధపడ్డ మార్గం. పోయిందా ఇంటర్మీడియట్ ఫోనే, మళ్ళీ రాద్దాం, మళ్ళీ ఉందిగా చెప్పలే రాసేద్దాం, మళ్ళీ పోయిందా, ఒక సంవత్సరం పోయింది ఏంటి, ఒక సంవత్సరం పోతే నువ్వు చచ్చిపోతావా, సంవత్సరం పోతే నువ్వు చచ్చిపోతావా, సంవత్సరం పోతే నువ్వు చచ్చిపోతావా, చావం ఎవరు, సంవత్సరం పోతే చచ్చిపోతామే అండి. నేను కూడా ఏదో చెప్పుకోవడం చండాలంగా ఉంటుందని చెప్పుకోను, నేను ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదవాలా, 5 ఏళ్ళు చదివా ఇంజనీరింగ్ చెప్తున్నా, ఇప్పుడు 5 ఏళ్ళు చదివా, ఒక సంవత్సరం పోయింది నాది కూడా, ఏమో చచ్చానా, బాగానే ఉన్నాగా, సెటిల్ అయ్యాక బాగానే, ఇంజనీరింగ్ అరే అమ్మా 4 ఏళ్ళు కంప్లీట్ అవ్వాలా, 5 ఏళ్ళు పట్టింది నాకు, ఒక సంవత్సరం పోయింది, ఆయన బాధపడతా కూర్చున్నానా ఏంది. మీరు కూడా అన్నీ అర్థం చేసుకోండి, ఆ ఉత్తిగా ఊరికే బాధపడి ఏడుసా కూర్చుంటే ఏమొచ్చింది మనకి, చచ్చిపోతే ఏమొచ్చింది, ఏంటండి చదువుకుంటేనే బతుకుతామా, చదువుకున్నాడికి వాల్యూ ఎవరు చెప్పారు, ఒకప్పుడు అయ్యి ఒకప్పటి రోజుల్లో పిచ్చ రోజుల్లో తెలియని రోజుల్లో చదువుకున్నాడికి వాల్యూ, ఎందుకంటే వాడు ఏ న్యూస్ పేపర్ చదవలేడు, వాడికి ఏమి అర్థం కాదు, ఏదైనా చదవాలని అర్థం. ఈ రోజున చదువు అంటే రీడింగ్, అట్లీస్ట్ చదవడం రావాలి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుతున్నారు, వాట్సాప్లు చూస్తున్నారు, ఫేస్బుక్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, వాళ్ళందరికీ చాలా డెవలప్ అయ్యారు వాళ్ళంతా ఈ రోజున. అది చదివితే చాలు, కమ్యూనికేషన్ ఉంటే చాలు, మైండ్ పెట్టామంటే చైనా లాగా అమెరికా లాగా మనం వేల మందిని ఇంపోర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, కంపెనీ పెట్టి వాళ్ళందరికి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ డబ్బుని పెట్టలా, తెలివితో పెట్టారు, తెలివితో సాధించారు. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినారు మన ఇండియాలోనే, ఎంతమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అచ్చలు అమ్ముకునే ఆయన పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు. తెలివండి, తెలివి ఉండాలా, ఎన్నో రంగాల్లో రాణించవచ్చు, చదువు ఒక్కటేనా, చదువు ఒక్కటే ఉంటే వాల్యూ ఉంటుందా, చదువుకే కాదు కదా వాల్యూ వచ్చేది, ఎన్నో ఉన్నాయి, ఎన్నో వేస్ ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి, తల్లిదండ్రులు అయిన ఏర్పండి, చదువుకుంటేనే మీకు వాల్యూ ఉంటుందమ్మా, చదువు లేకపోతే సంక్రాంతికి పోతారమ్మా, మీరు చచ్చిపోతారమ్మా, ఇలాంటి సొల్లు చెప్తూ ఉంటాయి తల్లిదండ్రులు. నేర్పించకపోతే ఏముందండి, చదువు 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 అనుకుంటా ఎట్లా బతుకుతారు పిల్లలు, మీరే చంపేస్తున్నారు సగం, ఐఐటీ చదవండి, చదవించండి మంచిదే. బాధగా ఉంది అసలు తలుచుకుంటేనే, అది చాలా బాధాకరం, చదివించండి, చదువుకుంటే చదివించండి, ఎవడొద్దంటాడు ఈ చదువుకోండమ్మా ఇదే అని చెప్పండి. సేమ్ టైం అమ్మా మీరు ఫెయిల్ అయినా రాయండి ఎగ్జామ్, చదువుకుని రాసేవరకు మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత, రిజల్ట్ మన మీద లేదు, ఇదిగో ఇలాంటి దుర్మార్గుల మీద ఉంది, ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి దుర్మార్గుల మీద ఉంది, 100 మార్కులు వస్తాయి అనుకుంటే 0 మార్కులు పెట్టే దుర్మార్గుల మీద ఉంది రిజల్ట్. అలాంటి పోయినాయి అనుకోండి వదిలేయండి, ఇంటర్మీడియట్ కూడా ఇలాగే పెట్టాలి, ఓన్లీ ఆప్షన్స్ పెట్టాలి, ఏబిసిడిఎఫ్ ఇలాంటి ఆప్షన్స్ పెడితే బెస్ట్. అనవసరంగా మొత్తం ఏమంటావు అయ్యి కంటెంట్ రాసుకుంటా కూర్చుంటే అవు, అది డేటా రాసుకుంటా కూర్చుంటే అది, ఏబిసిడి ఆప్షన్స్ పెట్టారనుకోండి అవి ఈజీగా అయిపోతుంది, అది సిస్టమ్స్ కూడా కరెక్ట్ చేస్తాయి, రేర్గా మిస్టేక్లు ఉంటాయి కానీ దాంట్లో ఎక్కువ ఉండవు. ఏముంది ఇంటర్మీడియట్ 100 మార్కులు వస్తే 90 మార్కులు వస్తే ఏంటి, దాని బేస్ ఏంది లేదు కదా, తర్వాత ఎంసెట్ బేస్ మీద ఉన్నాయి కదా అవన్నీ. సో
ఇది చాలా దారుణం, అందరూ బాధపడకండి. నేనైతే ఈ గవర్నమెంట్ లేదా యాక్షన్ తీసుకుంటాయనో నా మాటలు ఓదే వినేస్తారని కాదు, కనీసం 100 మందో 200 మందో 1000 మందో 100,000 మందో ఎంతో మంది నా మాటలు అయితే వింటారు కదా, నన్ను చూసి ఇంకొంతమంది వీడియోలు పెడతారు కదా, ఎలాగో నన్ను ఇష్టపడేవాళ్ళు కావచ్చు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు షేర్లు కొడతారు కదా. సో వాళ్ళందరూ కూడా ఆ తల్లిదండ్రులు చూస్తారు కదా, చూసి ఓకే ఎంతో కొంత మనం కూడా మార్పు చెందుదాం, చదువులు ఒకటే మార్గం కాదు, చదువుకుంటే పర్లేదు, చదువుకోకపోతే ఓకే, చదువుకుంటే ఓకే, చదువుకోకపోతే డబుల్ ఓకే అనుకునే తల్లిదండ్రులు ఉండకపోతారా అన్న విషయంలోనే నేను పెడుతున్నాను ఈ లైవ్ అనేది. సో నేనేదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి తల్లిదండ్రులు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇక బంగారు తెలంగాణ, ఇదే బంగారు తెలంగాణ, బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చచ్చిపోతుంటే కనులారా చూస్తూ హ్యాపీగా ఇంట్లో తింటూ హ్యాపీగా పడుకుంటూ ఉంటాం కదా, ఇదే బంగారు తెలంగాణ. నేనంటే కోపం వస్తూ ఉంది కానీ ఇది తప్పు అని మాత్రం మాట్లాడగలం మనందరం. ఎంతోమంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో పిల్లలు చనిపోతే వాళ్ళకి తెలుస్తుంది ఇదే బాధ. వాళ్ళు ఎవరు పిల్లల్లో చనిపోరు, ఎందుకంటే వాళ్ళకేముందండి, ఏదైనా తేడా వస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు, పనులు చేయించుకుంటారు, ఆ స్థాయి వాళ్ళది. నేను ఇండియాలోనే ఉన్నాను అలా రాజుగారు, నేను యుఎస్ వెళ్ళలేదు, ఇంకా ఇండియాలోనే ఉన్నాను. సో చూసేవాళ్ళు ఎవరైనా కనీసం కొంతమంది అన్నా మారాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నానండి, క్షమించండి. అంటే నేను మళ్ళీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోజు లైవ్కి రావట్లేదు అని చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను లైవ్కి రాకపోవడానికి ద ఓన్లీ రీజన్ ఈజ్ నేను ఇండియాలోనే ఉన్నాను అట్ ప్రెసెంట్. రిజల్ట్ తర్వాత మేబీ వెళ్తే యుఎస్ వెళ్తాను, లేదంటే విల్సి ఏంటనేది నెక్స్ట్. దట్స్ వై నేను కొన్నిటికి ఇంకా దూరంగానే ఉన్నాను. సో రిజల్ట్ తర్వాత కంప్లీట్గా నేను మళ్ళీ వస్తాను, యాక్టివ్గా ఉంటాను. మేబీ రేపటి నుంచి కూడా యాక్టివ్గా ఉంటానేమో తెలియదు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే దీపావళి అనిపిస్తుంది రంగంలోకి ఫైట్ చేయడం. కానీ అన్యాయంగా ఇప్పుడు మనం వెళ్ళి ఫైట్ చేస్తున్నాం, మన మీద కేసులు పెట్టేస్తున్నారు. మనం నేను వెళ్ళి గుంటూరులో మన పిల్లల్ని అరెస్ట్ చేశారని మనం వెళ్తే మా మీద కేసు పెట్టారు అన్యాయంగా. అంటే దానికి భయపడి వెళ్ళకుండా ఉంటాం కాదు, అంటే అట్ ప్రజెంట్ నేనైతే మళ్ళీ డిసైడ్ అవ్వలేదు కదా బ్యాక్ టు యుఎస్ వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అనేది. సో ఇన్ కేసు యుఎస్ వెళ్ళాలనుకోండి ఇలాంటి కేసులు అవన్నీ ఉంటే కొంచెం నాకు హెడ్ఏక్ అవుతుంది, అందుకని ఆలోచిస్తున్నాను తప్ప భయపడి వాళ్ళు ఏదో కేసులు పెడతారు దానికి నేను భయపడాలి, కోర్టులు చుట్టూ తిరగాలి, స్టేషన్కి వెళ్ళాలా, జైలుకి వెళ్ళాలి భయపడి కాదండి. ఓన్లీ రీజన్ అది, అంతకుమించి లేదండి. నేను వెళ్ళి కూర్చునే ఉన్నా ధర్నాలు. రీజన్ ఏంటంటే నా మీద ఇప్పుడు వెళ్ళాను అనుకోండి మా మీద కేసులు పెట్టేస్తున్నారు, ఎవడో ఇళ్ళల్లో కొద్దిగా ఫెమిలియర్ పర్సన్ ఎవరు, వాళ్ళు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అని ఒక 10 మంది చూసుకుంటారు, వాళ్ళ మీద పెట్టేస్తున్నారు, మిగతా వాళ్ళు వదిలేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు గవర్నమెంట్స్ కూడా. సో నేనేం చెప్తానంటే ధైర్యంగా ఉండండి పిల్లలు, పిల్లలు ముఖ్యంగా మీరైతే దయచేసి సూచనలు చేసుకోవద్దమ్మా. చిన్నపిల్లలు మీరే బంగారం, దేశానికి రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు మీరే బంగారం, భావితరాలకి ఒక మంచి మార్గంలో మీరు చూపించాలి. మీరు ఇలా చనిపోవటం అంటే ఏమో ఒక పెద్ద, మీలో ఒక పెద్ద సైంటిస్ట్ తయారవుతారేమో, మీరు ఇప్పుడు చనిపోతే ఆ సైంటిస్ట్ మిస్ అవుతాడు, మీలో ఒక పెద్ద కంపెనీ యజమాని తయారవుతారేమో, మీరు కావాలని ఇలా చనిపోతే వాళ్ళందరూ లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే మనుషులు చనిపోతారు. మీరు అందరూ అది అర్థం చేసుకోండి, ఒక అంబానీ మళ్ళీ మీలో పుట్టచ్చు, లక్షల మందికి అవకాశం ఇస్తున్నారు అంబానీ గారు, అలాంటి వ్యక్తులు మీలో ఉండొచ్చేమో ఎవరికి తెలుసు. ఈ రోజున ఏమీ లేదు ఒక క్యాండిడేట్కి, ఒక స్థాయికి రావచ్చు ఎవరికి తెలుసు, ఏ పొజిషన్కి ఎవరు వస్తారు ఎవరికి తెలుసు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, మీరు ఎవరు కూడా ఇలా చచ్చిపోవద్దు, మీరు దేశానికి శక్తి అవ్వాలి. చదువు ఒక్కటే మార్గం కాదు, ఎన్నో ఉన్నాయి మార్గాలు మనకి. మనందరం కలిసి మీకు ఏ సహాయం కావాలన్నా చక్కగా ఆడుకోండి, పాడుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఒక వయసు వచ్చేదాకా బాధ్యత తర్వాత తీసుకోండి, ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. చచ్చిపోవటాలు ఇలాంటివి మాత్రం దయచేసి చేయొద్దు. తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా భయపడకండి, మళ్ళీ రాయించండి ఎగ్జామ్స్, రాస్తారు వాళ్ళు తప్పనిసరిగా పాస్ అవుతారు. పాస్ అయితే అప్పుడు కూడా చూద్దాం ఏంది, ఒక సంవత్సరం పోద్దు ఏమైంది, 5 ఏళ్ళు చదివాను ఇంజనీరింగ్, నేను సిగ్గు లేకుండా చెప్తున్నా ఇప్పుడు మీకు. 5 ఏళ్ళు చదివితే అది చెప్పకూడదు, యాక్చువల్గా చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది నాకు. సరే 5 ఏళ్ళు చదివితే నేను ఆ రోజు ఏదైనా చేసుకున్నాను అనుకోండి నాకు ఇది అయింది అని చెప్పేసి ఈరోజు నేను ఉన్నాగా, ఎందుకు మనం ఇలాగ అవ్వాలి. కొద్దిగా బాధపడిన వదిలేయండి, బాధ అనేది సూసైడ్ దాకా వెళ్ళకూడదు.
సో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని తల్లిదండ్రులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత నేను మెసేజ్లు ఏం చూడలేదు. జై హింద్. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అని మరొకసారి చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా మాట్లాడదాం. పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి. ఇలాగా నాయకులు రాకపోతే పిల్లలు చాలా ఇబ్బందులు పడతారండి. దయచేసి మన్నించండి. మీరు అందరూ ముందుకు రావాలని నేను మాట్లాడుతున్నా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. తప్పు ఉంటే క్షమించండి. జై హింద్.